రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గోరంట్ల మాధవ్ వీడియోకి సంబంధించిన చర్చ నడుస్తోంది. ఎంపీగా ఆయన కంటిన్యూ చేస్తారా, లేదంటే వైసీపీ నుంచి సస్పెండ్ చేసి ఆయన మీద వేటు వేయించే ప్రయత్నం చేసి ఎంపీ పదవి నుంచి కూడా తప్పిస్తారా, ఇదే చర్చ. కానీ అసలు దీని వెనక ఎటువంటి కుట్ర జరిగింది అనే దాని మీద ఆరా తీస్తుందంట వైసీపీ. ఆ కూపీ లాగుతుంటే అతిపెద్ద కుట్రే జరిగింది. వైసీపీ ఎంపీలను, అలాగే వైసీపీ నాయకులను, ఎమ్మెల్యేలను, మంత్రులను ట్రాప్ చేసే పనిలో పడింది తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక వింగ్ అనే అంశం తాజాగా తెర మీదకి వస్తుంది. దీనంతటికీ కారణం, దాని పేరు ఐటీడీపీ అంట. ఐటీడీపీ అనేది తెలుగుదేశం పార్టీకి సోషల్ మీడియా వింగ్కి సంబంధించిన అతిపెద్ద సోషల్ మీడియా వింగ్, ఐటీడీపీ. వీళ్ళ పని ఏంటి అంటే, పూర్తిగా అంటే ఒక రకంగా గ్రౌండ్ లెవెల్ నుంచి, అంటే ఇందులో చాలామంది సీనియర్లు ఉన్నారంట. ప్రతి నియోజకవర్గంలో కూడా దాదాపు స్టార్టింగ్ 30,000 నుంచి 1,00,000 వరకు జీతాలు ఇచ్చి ఆ నియోజకవర్గాల్లో ఒక అనుభవం ఉన్నవాళ్ళని, పరిచయాలు ఉన్నవాళ్ళని ఈ ఐటీడీపీ వింగ్కి పనిచేస్తున్నారు. అంటే పనిచేసేలాగా ఈ సోషల్ మీడియా వింగ్ అక్కడ వాళ్ళందరినీ నియమించింది. దాంతో వాళ్ళు ట్రాప్లు వేయడం, ఇటువంటి సేకరించడం, అవసరమైనప్పుడు ఇటువంటి బాణాలను వదిలి, అంటే ఒక్కొక్కసారి కొన్ని కొన్ని పాలిటిక్స్ని డైవర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, హూ కిల్డ్ పిన్ని అంటూ సోషల్ మీడియాలో, వైసీపీ సోషల్ మీడియాలో హడావుడి జరిగింది ఉమామహేశ్వర గారి ఆత్మహత్య తర్వాత. దాని నుంచి ఇమీడియట్గా డైవర్ట్ జరిగిపోయింది ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో బయటికి రావడంతో. అంటే ఓకే, ఈ డైవర్షన్ అస్త్రానికి ఇటువంటి వీడియోలు ఉపయోగిస్తున్నారా, అవసరమైంది అనేది ఒక ప్రశ్న. ఎందుకు అంటే అది అప్పటికప్పుడు జరిగింది కాదు, ఎందుకంటే ఆయన ఎక్కడో ఢిల్లీలో లోక్సభ సమావేశంలో పాల్గొన్నది. ఎప్పుడో జరిగిన దాన్ని ట్రాప్ చేసి వీడియో తీసి రెడీగా పెట్టుకున్నారు, అవసరం వచ్చినప్పుడు దాన్ని వాడదాం అనేది. ఇప్పుడు అవసరం వచ్చింది, దాన్ని బయటికి రిలీజ్ చేశారు అనేది ఒక వెర్షన్. దీని వెనక ఏం జరిగింది కుట్ర అనేది చూస్తూ ఉంటే చాలా స్పష్టంగా కనిపిస్తుంది అనేది. అయితే దీని ద్వారా ఆ వీడియో రిలీజ్ చేసింది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వింగే. క్షణాల్లో లక్షల మందికి రీచ్ అయ్యేలాగా పెయిడ్ ప్రమోషన్ చేసి మరీ సోషల్ మీడియాలో ఆ వీడియోని అందరికీ రీచ్ అయ్యేలా చేసింది ఆ ఐటీడీపీ సోషల్ మీడియా వింగేనంట. ఇదంతా అంటే మొత్తం ఒక నైట్లో ప్లాన్ చేసుకొని అప్పటికప్పుడు వీళ్ళు చేయాల్సిందైతే చేసేశారు. ఒకవేళ ఇప్పుడు మొత్తం కూపీ లాగుతున్నారంట, ఎవరు ఏం చేశారు, ఎలా వీడియో బయటకు వచ్చింది ఏంటి, ఓకే మెయిన్ అసలు ఆయన ఆ పని చేశాడా లేదా అనేది అది కీలకం. దాని మీద దృష్టి పెట్టాలి, ఆయన సస్పెండ్ చేస్తారా లేదా అనేది. కాకపోతే ట్రాప్ చేసి ఒక కుట్రపూరితంగా వాళ్ళ మీదకి ఒక రకంగా అమ్మాయిల వల విసిరి ఈ ఎంపీలను, లేదంటే మంత్రులను, ఎమ్మెల్యేలను ట్రాప్లోకి లాగి వాళ్ళకి అవసరమైనప్పుడు ఆ వీడియోలో ఆడియోలో బయటికి రిలీజ్ చేసి మొత్తం పార్టీని, పార్టీలో ఉన్న నేతల్ని బదనాం చేసే ప్రయత్నం ఒక రకంగా చాలా కుట్రపూరితంగా జరుగుతోంది అనేది అంశం బయటకు వస్తుంది. అయితే వాళ్ళు అలా చేస్తే మరి వీళ్ళ బుద్ధి ఏమైంది, వీళ్ళేం గడ్డి తిన్నారనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అది కూడా వాస్తవమే, ఎందుకంటే రాజకీయ నాయకులు, మంత్రులు పదవుల్లో ఉన్నవాళ్ళు, ఎంపీల పదవుల్లో ఉన్నవాళ్ళు, పైగా ఆయన గోరంట్ల మాధవ్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన వ్యక్తి, ఇలా ఇటువంటి కేసులు ఎన్నో చూసుంటాడు. అటువంటిప్పుడు ఆయన చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ట్రాప్ చేస్తే ట్రాప్లో ఎలా పడిపోతాడు అనేది, ఆ కక్కుర్తి ఏంటి అనేది కూడా, దాని మీద కూడా వైసీపీ ప్రభుత్వం దృష్టి పెడుతుందంట. అది ఆయన ఎందుకు జరగాల్సింది. అయితే మిగిలిన వాళ్ళు ఇటువంటి ట్రాప్లో పడకుండా ఉండాలి అంటే మొత్తం తీగలాగితే డొంకొద్దలు కదులుతుంది కాబట్టి ఇప్పుడు అదే పనిలో పడిందంట వైసీపీ సర్కార్. మరి ఫైనల్గా అల్టిమేట్గా ఏం చేస్తారనేది ఇక్కడ కీలక.